అందరికీ నమస్కారం. వెల్కమ్ టు మ్యాడ్ డాగ్ మీడియా. సో అట్టికా గోల్డ్ కంపెనీ నమ్మకానికి అమ్మలాంటిది. మీకు అత్యవసరమై బంగారాన్ని అమ్మదలిస్తే మీకు ఎప్పుడూ కూడా వెన్నంటే ఉండే నేస్తం లాంటిది అట్టికా కంపెనీ అనే ఒక ట్యాగ్ లైన్ తోటి అట్టికా కంపెనీ మన ముందుకు వచ్చిన విషయం మనందరికీ తెలిసిందే. అండ్ ఇవాళకి ఈ రోజుకి 211 బ్రాంచెస్ని సక్సెస్ఫుల్లీ ఓపెన్ చేసుకొని కంటిన్యూస్గా రన్ అవుతూ ఉన్నాయి. అట్టికా కంపెనీ గురించి మరిన్ని విషయాలు మనతో పంచుకోవడానికి ఆ కంపెనీ మేనేజింగ్ డైరెక్టర్ బొమ్మనహల్లి బాబు గారు మనతో పాటు ఉన్నారు. ఆయనతో మాట్లాడదాం. హలో అండి, నమస్కారం. సో ముందుగా కంగ్రాచులేషన్స్, ఈరోజు 211th బ్రాంచ్ ఓపెన్ అయింది అట్టికా గోల్డ్ కంపెనీకి సంబంధించి. సో ఎలా అనిపిస్తుందండి ఇన్ని బ్రాంచెస్ ఓపెన్ చేయడం? ఈరోజు హైదరాబాద్లో 12 బ్రాంచెస్ ఓపెన్ చేసినాము. మన హోమ్ మినిస్టర్ గారు వచ్చి ఓపెన్ చేశారు, తెలంగాణ హోమ్ మినిస్టరు. ఇది సంతోషమైన తరుణం అని చెప్పేసి. ఓకే, అండ్ ముందుగా అంటే చూసే వాళ్ళకి కావచ్చు లేదా ప్రజలకి చిన్న సందేహం ఉంటుంది ఏంటి అంటే, ఖచ్చితంగా ఒక సంస్థ స్థాపించారు అంటే దాని వెనకాల ఉన్న ముఖ్య ఉద్దేశం ఏంటి తెలుసుకోవాలని చాలా మందికి ఉంటుంది. సో అలానే మరి అట్టికా గోల్డ్ కంపెనీని స్థాపించడానికి గల ముఖ్య ఉద్దేశం ఏంటంటే, చూడండి, 10 years బ్యాక్ మార్కెట్ స్ట్రాటజీ, మార్కెట్ సిచ్యువేషన్ ఏముందంటే, అప్పుడు నేను కూడా బిజినెస్లో లాస్ అయిపోయి, అప్పుడు నాకు కూడా ఆప్షన్స్ కింద ఏమంటే అది ఎత్తుకోపోయి అమ్మాలంటే అర్ధ రేటు, లేకపోతే అడం పెట్టాలి, ఇది ఉండే ఆప్షన్స్ ఉండింది. నేను కూడా అడం పెట్టింది, ఫైనలీ రిలీజ్ చేసే కాలే, అడం పెట్టింది రిలీజ్ చేసే కాలే. దానివల్ల అంతమంది పోతే సరిగా రేట్ సిక్కలే. ఎలా ఈ బిజినెస్ మనమే చేయకూడదని చెప్పి స్టార్ట్ చేసింది చిట్క తరంలో అట్టికా గోల్డ్ 9 years బ్యాక్. ఆ రోజు సింగిల్ బ్రాంచ్ ఓపెన్ చేస్తుంది. అదే సేమ్ ఫ్రైడే, ఈరోజు ఫ్రైడే 211 బ్రాంచ్ అయ్యింది ఇప్పటికి. ఓకే, అమేజింగ్ అండి. అండ్ అలానే మామూలుగా గోల్డ్ షాప్స్ అంటే ఎవరైనా సరే బంగారం అమ్మడానికి ఓపెన్ చేస్తూ ఉంటారు, మీరు మాత్రం కొనడానికి ఓపెన్ చేస్తూ ఉన్నారు. ఇట్లా ఒక కాన్సెప్ట్ ఇండియాలో లేకుండే 9 years బ్యాక్ ఈ కాన్సెప్ట్ను నేనే స్టార్ట్ చేసింది. 9 years బ్యాక్ ఈ కాన్సెప్ట్ను నేనే స్టార్ట్ చేసింది. ఇప్పుడు దేశంలో చాలా జనం చేస్తున్నారు ఇట్లా బిజినెస్. ఈ బిజినెస్ను స్టార్టింగ్ చేసింది అట్టికా గోల్డ్, నేను మనమే స్టార్ట్ చేస్తాను. ఓకే, సో దీనివల్ల ఏంటంటే మెయిన్ యూజ్ ఏంటంటారు? లైక్ ప్రజలకు కావచ్చు, గవర్నమెంట్కి యూజ్ ఏంటంటారు మన అట్టికా గోల్డ్ కంపెనీ ద్వారా? చూడండి, నేను ఇప్పుడు మీకు ఒక 2-3 క్లారిఫికేషన్ ఇవ్వాలా. అట్టికా గోల్డ్ కంపెనీ వచ్చే ముందుగా ఈ మార్కెట్లో కొన్ని ఫైనాన్స్ కంపెనీలు ఉండే, ఇప్పుడు ఉంది. అప్పుడు ఫైనాన్స్ కంపెనీలు ఎక్కువపై పెట్టేవాళ్ళు ఆ మార్కెట్ వాల్యూలో 70-75% వాళ్ళు ఇస్తూ ఉంటారు. ఇచ్చి రిలీజ్ అయ్యేకి మీనింగ్ 1 year లోపల అది జీరో అయిపోతుంది. వాళ్ళు జీరో చేసుకుంటారు గోల్డ్. అప్పుడు రిలీజింగ్ రేషియో అని చెప్పేసి ఒక రేషియో, మీనింగ్ 100 పీపుల్స్ ఎత్తుకుపోయి గోల్డ్ను అడం పెడితే దాంట్లో 20% జనాలే రిలీజ్ చేస్తూ ఉంటాయి, 80% జనాలు ఆ గోల్డ్ను అట్లే వదిలేస్తూ ఉంటాయి. ఇప్పుడు ఆ రేషియోని చేంజ్ అయింది. గోల్డ్ అర్థం పెట్టిండే వాళ్ళు 80% రిలీజ్ చేస్తారు, 20% మాత్రం లూజ్ చేసుకుంటున్నారు. ఇది అట్టికా చేసింది ఒకటి. రెండోది అట్టికా చేసింది ఏమంటే, గోల్డ్కి ఎక్కడ తీస్తూ అక్కడే అమ్ము, లేక సరిగా రేట్ లేదు, ఏమో ఉండే అప్పుడు ఇష్యూస్. దాన్ని ఒక ఛానలైజ్ చేసి ఈరోజు గోల్డ్ అమ్మాలంటే ఈ రోజున ఆన్లైన్ రేట్ ఇచ్చే కాన్సెప్ట్ని తీసుకొచ్చింది అట్టికా గోల్డ్ 10 years బ్యాక్. నిజంగా అంటే ఏ సంస్థ కూడా లైక్ ఆన్లైన్లో ఉండే రేటుకి ఈ బంగారాన్ని కొనుగోలు చేయడం అనేది ఇప్పటి వరకు లేదు. సో అట్టికా గోల్డ్ కంపెనీ మాత్రమే ఆ రెవల్యూషన్ని తీసుకొచ్చింది. ఇండియాలో ఇట్లా ఒక కాన్సెప్టే లేదు. దేవుడి నుంచి మనం కాన్సెప్ట్ పెట్టిండేది ఏమంటే, మా సక్సెస్ కారణము ఆ రోజు రేటు ఆ రోజు కస్టమర్కి సిక్కాలి, ఇది ఇట్లా ఒక ప్లాన్ చేసి చేస్తుంది. దిస్ ఈస్ ద సక్సెస్. ఓకే, అండ్ బొమ్మనహల్లి బాబు గారు తీసుకొచ్చిన రెవల్యూషన్ ఏంటండి? చూడండి, మా ఇండియాలో 22,000 tons గోల్డ్ అన్అకౌంటెడ్గా ఇంట్లో ఉంది. దానికి మన ప్రధాని మోదీ గారు ఒక స్కీమ్ తీసుకొని వస్తుంది, క్యాష్ మానిటైజేషన్ స్కీమ్ తీసుకొచ్చి, అట్లే గోల్డ్ మనీ స్కీమ్ తీసుకొచ్చి. అన్ఫార్చునేట్లీ అది సక్సెస్ కాలే, బట్ అట్టికా అదే పని చేస్తూ ఉంది. ఇప్పుడు గంట ₹1000s crore బిజినెస్ చేసి గవర్నమెంట్కి రెవెన్యూ ఇచ్చి అది వైట్గా కన్వర్ట్ చేసిందమ్మా. ఇది మా సాధన, మా రెవల్యూషన్, మనం చేసింది రెవల్యూషన్. ఓకే, సో నార్త్లో ఎప్పుడు స్టార్ట్ చేయబోతున్నారు అట్టికా గోల్డ్ కంపెనీ? ఇప్పటికంటే 211 బ్రాంచెస్ సౌత్ లో మాత్రం చేసినాము. విత్ ఇన్ ఇయర్ నార్త్ లో కూడా 300 బ్రాంచ్ చేసే ప్లాన్ ఉంది. షార్ట్లీ స్టార్ట్ అవుతుంది వరకు విత్ ఇన్ 1 ఇయర్ లో 500 బ్రాంచ్ కంప్లీట్ చేస్తాను. ఓకే, అండ్ అలానే ఫ్యూచర్ ప్లాన్స్ గురించి చెప్పాలి అంటే అటికా గోల్డ్ కంపెనీకి సంబంధించి అటికా గోల్డ్ కంపెనీ ఫ్యూచర్ ప్లాన్ అంటే ఇది భారతదేశం చిన్నది కాదు, ఇది 140 crores ఆఫ్ పీపుల్స్. దానికి ఇంకా స్మార్ట్గా యోచన చేస్తున్నాము. షార్ట్లీ ఆ యోచన ప్లాన్కి రూపం తీసుకొస్తున్నాము. ఇదే బిజినెస్లో బ్రాంచెస్ పెట్టినాము. ఇప్పుడు 200-500 బ్రాంచ్ చేస్తున్నాము. వేరేమో ఆల్టర్నేట్ ప్లాన్ చూస్తున్నాను. విత్ ఇన్ షార్ట్లీ అది కూడా అనౌన్స్ చేస్తాను. ఇన్ని బ్రాంచెస్, ఇంతమంది ఎంప్లాయీస్ని మెయింటైన్ చేయటం, అట్ ద సేమ్ టైం బిజినెస్లో ఉండేవి కూడా ఆ టెన్షన్స్ అవి కూడా తీసుకోవాలి. వీటన్నింటిని ఎలా మేనేజ్ చేస్తూ ఉంటారు బొమ్మనహల్లి బాబు గారు? మనం కింద నుంచి వచ్చిండే వాళ్ళు ఇదంతా మనకి ఏం కష్టం పనిపడలే, ఈజీగా చేస్తుంటాం. అండ్ సార్ అలానే ఇప్పుడు గోల్డ్ రేట్ ప్రజెంట్ తగ్గింది కదా, సో దాని వెనకాల రీజన్ ఏంటంటారు? చూడండి, గోల్డ్ అనేది కన్జ్యూమ్ అయ్యేది ఇండియానే హైయెస్ట్ కన్జ్యూమర్ అంటే గోల్డ్. ఇది గ్లోబల్ ఇండియన్ గవర్నమెంట్ బడ్జెట్లో గోల్డ్ ఇంపోర్ట్ డ్యూటీ తక్కువ చేసిండే కారణానికి గోల్డ్ రేట్ తగ్గింది. ఆ కారణమే ఎఫెక్ట్ అయ్యి గోల్డ్ రేట్ తగ్గిండే కారణం ఇది. దిస్ ఈస్ ద రీజన్. ఓకే, అండ్ ఇప్పుడు గోల్డ్ రేట్ తగ్గిన ఈ సందర్భంలో మీరు ప్రజలకి ఏం మెసేజ్ ఇస్తారు? ఇప్పుడు తీసేవాళ్ళు ఆరంభం తీయవచ్చు. మళ్ళీ గోల్డ్ రేట్ ఇన్ 2-3 monthsలో మళ్ళీ హై అయ్యే పొజిషన్ ఉంది. ఓకే, సో ఇంకో 2-3 monthsలో హై, 2-3 monthsలో మళ్ళీ అబౌవ్ 5000 పోయే రూమ్ ఇది ఉంది. ఓకే, ఎక్స్పెక్టేషన్స్ ఉంది. ఓకే, జనరలీ బిజినెసెస్ అనగానే మనకి మామూలుగా అప్స్ అండ్ డౌన్స్ అన్నవి ఓకే కామనే. కాకపోతే ఆ అప్స్ అండ్ డౌన్స్ వాటిని ఎలా మెయింటైన్ చేస్తారు మీరు? చూడండి, లైఫ్లో అందరికీ అప్స్ అండ్ డౌన్స్ ఉంటుంది. బిజినెస్ కూడా అలానే అప్స్ ఉంటుంది, డౌన్స్ ఉంటుంది. దీన్ని అంతా మేనేజ్ చేసుకోవాలి. ఇదే బిజినెస్. ఓకే, ఫైనల్లీ థ్యాంక్ యూ సో మచ్ బాబు గారు. సో మీ ప్రాజెక్ట్స్ అండ్ ఫ్యూచర్ ప్లాన్స్ ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా సక్సెస్ఫుల్ ఇంప్లిమెంట్ అవ్వాలని కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ సో మచ్.